ఈ రోజున కొన్ని దొంగ వార్తలు, తప్పుడు వార్తలు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ఆస్తుల యొక్క విషయంగా రాయటం జరిగింది. అంటే దొంగ డబ్బుతో ఏర్పాటు చేసినటువంటి పత్రిక కాబట్టి నిత్యం దొంగ వార్తలే రాస్తూ ఉంటుంది. దేశంలో మరే ఇతర రాజకీయ నాయకుడు కూడా స్వచ్ఛందంగా గత 10 సంవత్సరాల నుంచి ఆస్తులు ఎవరు ప్రకటించినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎవరు అడగకపోయినా, ఎవరు డిమాండ్ చేయకపోయినా, ఏ డిపార్ట్మెంటు నోటీస్ ఇవ్వకపోయినా తనకు తాను ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా స్వచ్ఛందంగా ఈ రోజున ప్రతి సంవత్సరం తన ఆస్తుల్ని, తన కుటుంబ ఆస్తుల్ని కూడా ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో, మరి నిన్న మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మరి తమ కుటుంబం యొక్క ఆస్తుల్ని ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినవి కానివ్వండి, భువనేశ్వర్ గారికి సంబంధించినవి కానివ్వండి, బ్రహ్మణి గారికి సంబంధించినవి కానివ్వండి, దేవాన్ష్ గారికి సంబంధించినవి, అదేవిధంగా వారి కంపెనీకి సంబంధించినటువంటి మొత్తం ఆస్తులు కూడా ప్రకటించినటువంటి సందర్భంలో ఇవాళ ఈ తప్పుడు పత్రిక ఏం రాస్తుందండి? దేవాన్ష్ గారికి తాత గిఫ్ట్ ఎలా ఇచ్చాడు, దేవాన్ష్ గారి యొక్క ఆస్తుల ప్రకటన మనం చూసినట్లయితే దానిలో హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించి 26,440 షేర్లు గిఫ్ట్ ఫ్రమ్ గ్రాండ్ పేరెంట్స్ అని మెన్షన్ చేయడం జరిగింది నిన్న ప్రకటించినటువంటి సందర్భంలో. దానిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల వివరాల్లో ఎక్కడా కూడా గత 9 సంవత్సరాలుగా హెరిటేజ్కి సంబంధించినటువంటి షేర్లే లేవు, మరి అటువంటిది మనవడు దేవాన్ష్కి ఏ విధంగా ఇస్తారు, ఇదంతా పచ్చి బూటకం, భువనేశ్వర్ గారి షేర్స్లో కూడా ఎటువంటి మార్పులు లేవు, కాబట్టి ఇదంతా కూడా ఒక బోగస్ అని చెప్పి ఈ దొంగ పత్రిక, తప్పుడు పత్రిక రాస్తుంది. కానీ ఈ దిక్కుమాలిన పత్రికకి, ఈ రాతలు రాసేటటువంటి దిక్కుమాలిన పత్రిక రిపోర్టర్లు కానివ్వండి, ఎడిటర్లు కానివ్వండి, పాపం వారికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరికైనా గ్రాండ్ పేరెంట్స్ ఒకవైపే ఉండరండి, తండ్రి తరఫున ఉంటారు గ్రాండ్ పేరెంట్స్, తల్లి తరఫున ఉంటారు, అది ప్రపంచం మొత్తం మనందరికీ తెలుసు. కానీ దిక్కుమాలని పత్రిక మాత్రం తెలియదు ఆ విషయం, అంటే తెలిసి కూడా తప్పుడు రాతలు రాస్తూ ఉంటారు. నిన్న చాలా స్పష్టంగా లోకేష్ గారి వివరాలన్నీ ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో దేవాన్ష్ గారి ఆస్తులకు సంబంధించి వివరాలు చెప్తూ చాలా క్లియర్గా దేవాన్ష్ గారి తాతగారు అయినటువంటి బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో 26,440 షేర్లు మనవడికి గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది అని చెప్పి వారు చాలా స్పష్టంగా చెప్తే, ఈ రోజున ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఇటువంటి తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎలాగూ ధైర్యం లేదు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఉన్నట్లుగా వీరి కుటుంబానికి ఎలాగూ ధైర్యం లేదు, ఆస్తుల్ని ప్రకటించే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకి ఎలాగూ లేదు. ప్రకటిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన ఏదో రకంగా బురద జల్లాలి, కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు ఏదో ఒకటి అవాస్తవాలు ప్రచురించాలి. కానీ మీరు ఎన్ని రకాలుగా ఇటువంటి తప్పుడు రాతలు రాసినా ప్రజలెవరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు. స్వచ్ఛందంగా ఆస్తులు ప్రకటిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి దొంగ డబ్బుతో ఈ రోజున 42,000 కోట్ల రూపాయలు దిగమింగి 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి నీకు ఎటువంటి పోలిక లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వేదో నీ దొంగ పత్రికతో కొన్ని తప్పుడు రాతలు రాయించినంత మాత్రాన ఏదో చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని దెబ్బచేయాలనుకుంటా ఉన్నావు, అది నీ వల్ల అయ్యే ప్రసక్తే లేదు. ఇంకేం రాస్తారండి? భువనేశ్వర్ గారి గురించి, భువనేశ్వర్ గారి ఆస్తులంట తగ్గిపోయాయంట, గత ఏడాది 53 కోట్లుంటే ఈ ఏడాది 50 కోట్లకు పడిపోయాయంట. ఎంత దుర్మార్గం అంటే చాలా క్లియర్గా భువనేశ్వర్ గారి ఆస్తులకు సంబంధించి కూడా ఈ సంవత్సరం వారి నికర ఆస్తి అంటే వారికి ఉన్నటువంటి అసెట్స్ లయబిలిటీస్ రెండు, అంటే ఆస్తులు అప్పులు రెండు పరిగణనలోకి తీసుకున్న తర్వాత నికరంగా భువనేశ్వర్ గారి నికర ఆస్తి 39,58,00,000. గత ఏడాది 31,01,00,000 ఉన్నటువంటి భువనేశ్వర్ గారి నికర ఆస్తి ఈ సంవత్సరం దాదాపు 8.5 కోట్లు పెరిగి 39,58,00,000కు చేరుకుంటే ఇవాళ తగ్గిందని రాస్తారా? అంటే ఇది వీళ్ళ యొక్క తప్పుడు వార్తలు ఏ రకంగా వీళ్ళు రాస్తున్నారో చూడండి. నిన్న చాలా స్పష్టంగా రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్లో క్లియర్గా 8.5 కోట్లు భువనేశ్వర్ గారి ఆస్తి పెరిగింది అని క్లియర్గా మెన్షన్ చేస్తే
ఈ రోజున బరి తెగించి ఈ విధంగా తప్పుడు రాతలు రాస్తారు. మొన్న ఈ మధ్యనే లోకేష్ గారు దాదాపు 100 కోట్లకి పరువు నష్టం దావా వేశారు, డిఫమేషన్ కేసు వేశారు సాక్షి పత్రిక పైన, అయినా కూడా బుద్ధి తెచ్చుకోలేదు. వీళ్లపైన 100 కోట్లు దావాలు వేసినా వీళ్ళకి బుద్ధి రాదు, ఎందుకంటే అలవాటు పడిపోయారు కదా వీళ్ళు కోర్టుల చుట్టూ తిరగటం, కోర్టు పక్షుల్లాగా కోర్టులతో అక్షింతలు వేయించుకోవటం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లతో నోటీసులు అంటించుకోవటం వీళ్ళకి అలవాటైపోయింది. ఈ దొంగ పత్రిక ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి దాదాపు 200 కోట్ల రూపాయలు పెనాల్టీలు కట్టినటువంటి పత్రిక ఈ దొంగ పత్రిక, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో ఆస్తులు సీజ్ చేయించుకున్నటువంటి పత్రిక ఈ దొంగ పత్రిక. దేశంలో మరే ఇతర పత్రిక ఆస్తులు కూడా ఎప్పుడు సీజ్ కాలేదండి, ఆ ఘనత కేవలం సాక్షికే దక్కింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నీ సాక్షికి సంబంధించినటువంటి ఆస్తులు జప్తు చేయలేదా? ఇటువంటి దొంగ పత్రికను ఒకదాన్ని చేతిలో పెట్టుకుని ఈ రోజున ఇటువంటి అవాస్తవాలు రాస్తారా? సిగ్గుపడాలి. ఇవాళ పత్రికా వ్యవస్థకే కళంకం తీసుకొస్తా ఉన్నారు మీరు. జాతీయ స్థాయిలో మరే ఇతర దినపత్రిక అయినా ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లతో సిబిఐతో కేసులు ఎదుర్కొన్న పత్రిక ఒకటన్నా ఉందా? కేవలం భారతదేశంలోనే సాక్షి ఈజ్ ద ఓన్లీ న్యూస్ పేపర్ ఆ ఘనత సాధించింది. అటువంటి తప్పుడు పత్రిక చేతిలో పెట్టుకుని స్వచ్ఛందంగా నిజాయితీగా ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటించి ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపితే చంద్రబాబు నాయుడు గారు, నీకు ఎలాగో చేత కాదు అది. నిన్నగాక మొన్న ఇన్కమ్ ట్యాక్స్ రేట్లతో ఏదో 2000 కోట్లు అని తప్పుడు వార్తలు రాయించి తప్పుడు ప్రచారాలు చేశారు. అవన్నీ కూడా ఎప్పుడైతే పంచనామాలు బయటపడినాయో అవన్నీ ఒట్టి అవాస్తవాలని చెప్పి తేలిపోయింది. ఇవాళ ఇంకా కూడా ఇదిగో మా ఆస్తులు ఇవి సవాల్ చేస్తూ ఉన్నాం మేము ప్రతి సంవత్సరం, ఇంతకు మించి 1 రూపాయి అదనంగా ఉన్నా, ఇంతకు మించి 1 గజం స్థలం అదనంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఉందని మీరు రుజువు చేస్తే మొత్తం కూడా మీరు చెప్పినటువంటి వ్యక్తికి రాసిస్తామని చెప్పి సవాల్ చేస్తూ ఉంటే ఆ సవాల్ స్వీకరించే ధైర్యం మీకు లేదు, ఆ సవాల్ స్వీకరించే సత్తా మీకు లేదు, ఆ సవాల్ స్వీకరించకుండా ఈ తప్పుడు రాతలు రాయటం. సాక్షి యాజమాన్యానికి ఇప్పుడు కూడా మేము సవాల్ చేస్తూ ఉన్నాం, మీకు దమ్ముంటే ఆ సవాల్ స్వీకరించండి, లేదంటే బహిరంగంగా క్షమాపణలు చెప్పండి. మిమ్మల్ని ఎలాగో వదిలే ప్రసక్తే లేదు. మొన్న ఈ మధ్య ఏ విధంగా అయితే లోకేష్ గారు దాదాపు 100 కోట్లకి డిఫమేషన్ వేశారో, మొన్న ఐటీ రేట్ సందర్భంగా ఏదైతే తప్పుడు రాతలు రాసినందుకు మళ్ళీ మీ మీద డిఫమేషన్ కేసు ఏదైతే వేయబోతా ఉన్నామో, ఈసారి కూడా ప్రతిసారి ఇటువంటి తప్పుడు రాతలు రాసినటువంటి ప్రతిసారి కూడా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. అవసరమైతే క్రిమినల్ డిఫమేషన్ వేస్తాం మిమ్మల్ని మీ పైన. ఇంకా కూడా న్యాయ వ్యవస్థలు ఇంకా బ్రతికే ఉన్నాయి దేశంలో, తప్పనిసరిగా న్యాయస్థానాలకు ఈడ్చుతో న్యాయస్థానాల్లో మీరు సమాధానం చెప్పాలి. ఒక పక్కన చాలా స్పష్టంగా చాలా పారదర్శకంగా ఆస్తులకు సంబంధించి వివరాలు ప్రకటిస్తూ ఉంటే వాటిని మిస్రిప్రజెంట్ చేసి మిస్కోట్ చేసి తప్పుడు రాతలు రాసి ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో వాటిని తప్పకుండా న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దొంగ పత్రిక రాసినటువంటి రాతలకి ప్రజలు తగలబడుతూ ఉన్నారు, నీ పత్రిక కాపీలను తగలబెడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, నీ కళ్ళకి కనపడట్లేదేమో అది. నువ్వు ప్రతిరోజు రాస్తున్నటువంటి దొంగ పత్రికను అడ్డం పెట్టుకుని రాస్తున్నటువంటి ఈ వార్తలు చదివి ప్రజల ఆగ్రహం కట్టలు దించుకుని ఈ రోజున తగలబెడుతూ ఉన్నారు. ఈరోజు ఏ పత్రిక కాపీలను తగలబెట్ట మనం చూసావా? కేవలం నీ సాక్షి పత్రిక తగలబడతా ఉంది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇవాళ ఈ వాస్తవాల్ని దయచేసి మళ్ళీ ప్రజలందరూ తెలుసుకోవాలి. సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తూ ఉందో, దేవాన్ష్ గారి ఆస్తులకు సంబంధించి ఏవైతే హెరిటేజ్ షేర్లు ఉన్నాయో ఆ హెరిటేజ్ షేర్స్ని దేవాన్ష్ గారి తాతగారైనటువంటి నందమూరి బాలకృష్ణ గారు వారికి గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది. ఆ విషయాన్నే చాలా స్పష్టంగా నిన్న నారా లోకేష్ గారు ఆస్తులు ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో భాగంగా చాలా స్పష్టంగా ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. బాలకృష్ణ గారు గిఫ్ట్ ఇచ్చినటువంటి సందర్భంలో 26,440 షేర్లు దేవాన్ష్ గారి అకౌంట్లోకి వారి ఆస్తుల వివరాల్లోకి రావటం జరిగింది. ఇక రెండోది, ఈ తప్పుడు పత్రిక దొంగ పత్రిక రాసినట్టు భువనేశ్వరి గారి ఆస్తులేమి నికర ఆస్తి ఏమి తగ్గలేదు. క్రితం సంవత్సరంతో పోలిస్తే
భువనేశ్వర్ గారి నికర ఆస్తి 8,57,00,000 పెరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నికర ఆస్తి 87,00,000, లోకేష్ గారి నికర ఆస్తి 2,40,00,000 తగ్గటం జరిగింది. బ్రహ్మణి గారిది 3,79,00,000, దేవాన్ష్ గారిది 71,00,000, నిర్వాణ హోల్డింగ్స్ది 2,27,00,000. మొత్తంగా ఈ నికర ఆస్తి ఈ పెంపుదలంతా కూడా గమనించిన తర్వాత 102,49,00,000. క్రితంసారి ప్రకటించింది 88,00,000 అయితే ఈసారి 102,49,00,000 చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించినటువంటి నికర ఆస్తి. జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న సవాల్ విసిరారు లోకేష్ గారు, నీకు దమ్ముంటే నీ ఆస్తుల్ని ప్రకటించు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాదు ఆస్తులను ప్రకటించే జగన్మోహన్ రెడ్డి, స్వచ్ఛందంగా నువ్వు ప్రకటించు. ఇప్పటి వరకు నీ కుటుంబ చరిత్రలు ఏ రోజన్నా ప్రజల ముందుకు వచ్చి మీ ఆస్తులు ఇంతని చెప్పారా? కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు 10 సంవత్సరాల నుంచి, ప్రతి సంవత్సరం సవాల్ చేస్తూ ఉన్నారు. మీ మంత్రులు, మీ వైసీపీ నాయకులు, మీ దద్దమ్మలకి ఆ సవాల్ స్వీకరించే సత్తా లేదు. సవాలు స్వీకరించి వాస్తవాల్ని అయితే బయటపెట్టే సత్తా లేదు. ఈ తప్పుడు పాత్రిక రాసినటువంటి వార్తలను పట్టుకుని పదే పదే వాగుతూ ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా ఈ తప్పుడు కథనాలు ప్రచురించడం మానివేసేయండి. మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ ఆస్తుల్ని ప్రకటించి నారా లోకేష్ గారు విసిరినటువంటి సవాల్ని స్వీకరించండి. స్వీకరించి ప్రజల ముందుకు రండి, మా ఆస్తులు ఇవి అని చెప్పండి, అప్పుడు మాట్లాడుకుందాం. అంతేగాని ఆ సవాల్ స్వీకరించే సత్తా లేకుండా ఈ దొంగ పత్రికను అడ్డం పెట్టుకునేటువంటి వార్తలు రాస్తే తప్పనిసరిగా న్యాయస్థానాలకు ఈడ్చుతాం. న్యాయస్థానాల పరంగా చట్టబద్ధంగా మీ పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటామని చెప్పి మరొక్కసారి సాక్షి యాజమాన్యాన్ని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నాయకుల్ని, మంత్రుల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు అదేవిధంగా ఇవాళ ఈ హెచ్చరిక చేయటమే కాకుండా ఇందాక నేను చెప్పాను రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి పత్రికని తగలబెడుతూ ఉన్నారు. ఇటువంటి తప్పుడు రాతలు రాసేటటువంటి ఈ సాక్షి పత్రిక ఏదైతే ఉందో అది తగలబడుతోంది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా. ఇటువంటి అవాస్తవాల్ని, ఇటువంటి తప్పుడు వార్తల్ని రాసినటువంటి సాక్షి పేపర్ని మేము ఈ రోజున ఒక చిత్తు కాగితంగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఒక చిత్తు కాగితంగా భావించి దీన్ని చించివేసి చెత్తపొట్టలో ఇసురు వేస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఈ తప్పుడు పత్రికకి ఈ రోజున ఎటువంటి క్రెడిబిలిటీ లేదు. దీనిని కేవలం ఒక చిత్తు కాగితంగా భావిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక తెలుగుదేశం పార్టీయో, తెలుగుదేశం పార్టీ నాయకులో కుటుంబ సభ్యులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అసహించుకుంటూ ఉన్నారు. ఈ పత్రికని చిత్తు కాగితంగా భావించి చించి చెత్తపొట్టలో వేస్తూ ఉన్నారు. తగలబెట్టి తమ ఆగ్రహాన్ని వెల్లడిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో. కాబట్టి ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని ఈ దిక్కుమాలిన పేపర్ యొక్క యాజమాన్యం కానివ్వండి, ఎడిటర్లు కానివ్వండి, బుద్ధి తెచ్చుకొని కోర్టులో ఇప్పటికే 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావాలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంకా కూడా క్రిమినల్ డెఫమేషన్లు ఇటువన్నింటిని కూడా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నాయకులకి, మంత్రులకు కూడా చెప్తూ ఉన్నాం, ఇటువంటి పిచ్చి రాతలను అడ్డం పెట్టుకుని పిచ్చి ప్రేలాపనలు పేలితే ఊరుకునే ప్రసక్తే లేదు. మీకు దమ్ముంటే ధైర్యంగా నారా లోకేష్ గారి సవాల్ స్వీకరించండి. ప్రకటించినటువంటి ఆస్తులకి అదనంగా 1 రూపాయి కానీ 1 గజం స్థలం కానీ ఉందని నిరూపిస్తే మీరు చెప్పినటువంటి సేవా సంస్థకి మొత్తం ఆస్తులన్నీ రాసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి సవాళ్ళు విసిరి నారా లోకేష్ గారు అలసిపోయారు పాపం. అయినా కూడా మీలో ఉన్నటువంటి మీ వైపు నుంచి ఒక్క మగాడు కూడా ముందుకు రావట్లేదు. ఒక్క మగాడు కూడా ధైర్యంగా ముందుకు రానటువంటి పరిస్థితిలో మీరున్నారు. సవాలు స్వీకరించలేనటువంటి పరిస్థితిలో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయమని పదే పదే డిమాండ్ చేస్తూ ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసే సత్తా మీకు లేదు. ఒట్టి పిచ్చి ఆరోపణలు చేయటం తప్పితే సిట్టింగ్ హైకోర్టు జడ్జితో మేము డిమాండ్ చేసిన విధంగా మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు వేయలేకపోతా ఉన్నారు? మీరు చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలపైన మీకు సత్తా ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. మీలాగా కుంటి సాకులు చెప్పి శుక్రవారం కోర్టు ఎగ్గట్టాల్సిన అవసరం మాకు లేదు. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి శుక్రవారం రాగానే ఏదో ఒక కుంటి సాకు. నాకు చిన్నతనంలో మా స్కూల్లో ఒక సన్నిహితుడు ఉండేవాడు, ఒక చిన్న
సంఘటన గుర్తొస్తుంది. మాస్టర్ పాపం పాఠం చెప్పగానే క్లాసులో ఉన్న పిల్లలందరినీ కూడా ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు ఆయన. గోపి, ఇదిగో ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి, పట్టాభి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే పాపం లేచి చెప్తూ ఉండేవాళ్ళు. మోహన్ అని మా ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో మోహన్ పేరు చెప్పగానే మాస్టరు అర్జెంట్ సార్ అని ఒకరోజు, మాస్టర్ కడుపులో నొప్పి సార్ అర్జెంట్ సార్ అని ఒకరోజు క్లాసులోంచి పారిపోతూ ఉండేవాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే నాకు కరెక్ట్గా అదే గుర్తొస్తా ఉంది. ఆ రోజున నా క్లాస్మేట్ మోహన్ గారు ఏ రకంగా అయితే మాస్టర్ లేచి ఒక ప్రశ్న అడగాని ఏదో కుంటిసాగి చెప్పి క్లాస్ రూమ్లోంచి పారిపోయాడో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా శుక్రవారం రాగానే లేని కడుపులోనే పొచ్చేస్తుంది. ఎందుకంటే పాప ఈయన కోర్టు బోన్లో నుంచిన ధైర్యం ఈయనకి లేదు కదా, లేని కడుపులో నొప్పి తెచ్చుకొని శుక్రవారం కోర్టుకు హాజరు కాకుండా పారిపోతూ ఉంటాడు. అటువంటి దిక్కుమాలిన నాయకుడు నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు ఈ వైసీపీ నాయకులందరూ కూడా. కాబట్టి మీ నాయకుడిని ధైర్యంగా రమ్మనండి, కుంటి సాకులు చెప్పడం మానేసి కోర్టు బోన్లో నుంచోమనండి, ప్రతి ఫ్రైడే నుంచుని జడ్జి గారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి. తన పైన ఏదైతే 12 కేసులు, ఇవాళ ఒక ఆర్థిక ఉగ్రవాదిగా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని. 12 కేసుల్లో దాదాపు 40,000 కోట్ల రూపాయల అవినీతికి పైబడి నీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఒక్క దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానంలో కాకుండా అంతర్జాతీయ న్యాయస్థానాల్లో కూడా నువ్వు ముద్దాయివి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో నీ పైన కేసు లేదా? మారిషస్ ప్రభుత్వం నీ పైన కేసు వేయలేదా? లేపాక్షి నాలెడ్జ్ షాప్ని అడ్డం పెట్టుకుని నువ్వు 1,000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ చేస్తే నీ పైన కేసు వేయలేదా? ఇవాళ సర్బియాలో నీ దోస్తు ఏం చేస్తూ ఉన్నాడు? ఎందుకు ఇరుక్కుపోయాడు మ్యాట్రిక్స్ ప్రసాదు? అంతర్జాతీయంగా నీ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానంలోనే కాకుండా అంతర్జాతీయ న్యాయస్థానాల్లో కూడా నువ్వు ఒక పెద్ద క్రిమినల్వి. ఇన్ని ఘనకార్యాలు నేను ఎత్తున పెట్టుకుని ఇవాళ నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడితే ఎవడు నమ్ముతాడు జగన్మోహన్ రెడ్డి? కేవలం నీ చేతిలో ఒక దొంగ పత్రిక ఉంది కాబట్టి ఇటువంటి తప్పుడు రాతలు రాయిస్తూ ఉన్నావు. కాబట్టి మానేసే, ఇప్పటికైనా, ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు జైలుకి వెళ్ళటం ఖాయం. ఇప్పటికే ఆ భయంతో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నావు. మోడీ గారి కాళ్ళు, అమిత్ షా గారి కాళ్ళు పట్టుకుంటూ ఉన్నావు. ఏదో రకంగా ఆ మ్యాట్రిక్స్ ప్రసాద్ని రానివ్వకుండా చూడండి. సర్బియా నుంచి బయటకు వస్తే నా కథకి శుభం కార్డు పడిపోతుందని చెప్పి భయంతో వణికిపోతూ ఉన్నావు నువ్వు. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి తప్పుడు రాతలు రాయటం మాన్పించి దమ్ముంటే లోకేష్ గారి ఛాలెంజ్ స్వీకరించమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.